గిరిజన సంఘాలు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో రాంపు చడవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించారని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యుడు బొగత బంగారాజు మాట్లాడుతూ రాంపు చడవరాన్ని ఒక జిల్లాగాను అరకు పాడేరును ఒక జిల్లాగా ఏర్పాటు చేయవచ్చని జనాభా ప్రాతిపదికన పేరు పెట్టి ఈ రకంగా జిల్లా కేంద్రాన్ని 250 కిలోమీటర్ల పైగా దూరంలో ఏర్పాటు చేయడం సమంజసం కాదని అన్నారు. జిల్లా గిరిజన సంఘం అధ్యక్షులు రేచుకట్ల సింహాచలం మాట్లాడుతూ రాంపు చడవరాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల గిరిజన సంఘ నాయకులు జక్కంపూడి రాజు, రెల్లి సత్యనారాయణ, సత్యయ్య ద్వారా, కుంజం కాటన ద్వారా, పలివెల వీరుబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరపున 40 సంవత్సరాలు బట్టి నుంచి ఏజెన్సీలో కలపాలి, పెదమల్నాపురం మండలం కావాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ యొక్క ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఎప్పుడు కూడా స్పందించిన పాపం రాలేదు. మరి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నేను జిల్లాలు ఎడదీసేసి మరి 13 జిల్లాలు ఎడదీస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మా సప్లైన్ ఏరియాలో గిరిజన గ్రామాలు అన్నీ కూడా కాకినాడ జిల్లాగా జిల్లాలో చేర్చేద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలా కాకుండా మాకి మరి పాడేరు ఏరియాలో జిల్లా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు నిర్ణయించింది. ఆ ప్రకారంగా మాకు 400 కిలోమీటర్ల దూరం నిల్లం కాబట్టి ఈరోజు మరి యొక్క ఐటీడీలో కలపాలని చెప్పి పత్తిపాటి మైదాన గిరిజన గ్రామాలన్నీ కూడా ఇవాళ రంపచోడవరం తరలివచ్చాం. అలాగే ఇక్కడ ఈ యొక్క రంపచోడవరం ఏదైతే ఉందో రంపచోడవరం జిల్లాగా చేసి, అల్లూరు సీతారామరాజు జిల్లాగా చేసి మా యొక్క గిరిజన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ హక్కులు కల్పించిన వల్ల అలాగే ఈ యొక్క జిల్లాని ప్రకటించకపోయినట్టయితే మేము ఇంకా గిరిజన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం తరఫున ఆందోళన ఇంకా కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ఎప్పుడు ఉన్నా తెలియజేస్తా ఉన్నాం. వేగుబాటు అర్జునరావు అండి, వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రంపచోడవరం ఐటీడీఏ ముందు ఈ ధర్నా దేనికోసం అంటే రంపచోడవరం జిల్లా కేంద్రంగా ప్రకటించి శంఖవరం, రౌతులపూడి, రత్తపాడు, ఏలేసులు తదితర మండలాల్లో ఉన్నటువంటి జగ్గంపేట అలాగే గండేపల్లి మండలంలో గిరిజనులందరికీ కూడా ఐటీడీఏ పరిధిలో కలపాలని, అలాగే జిల్లా కేంద్రంగా ఈ రంపచోడవరం ఉంచాలని, ప్రజల సాధబాధలు అర్థం చేసుకుని సుమారుగా 250 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళడం అంటే గిరిజనులందరికీ చాలా కష్టం. అందుకోసం రంపచోడవరం జిల్లా కేంద్రంగా పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. నేను సిపిఎంఎల్ పార్టీ రాజమండ్రి డివిజన్ చూస్తూ ఉంటాను. అలాగే రంపచోడవరం ఏదైతే ఉందో అల్లూరు సీతారామరాజు గారు ఇక్కడ గిరిజనులకి ఎన్నో కష్టాల్లో ఆడుకుని ఇక్కడ ఎన్నో విజయాలు సాధించినటువంటి ఏరియా కాబట్టి ఇది రంపచోడవరాన్ని అల్లూరు సీతారామరాజు జిల్లాగా ప్రకటించాలని మేము సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.